నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు పావని. బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒకేసారి 300 మంది రైతులు సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో రైతు వేదికలకు ఆయన భూమి పూజ చేశారు. హరితహారంలో భాగంగా గిరికతాళ్ల చెట్లను నాటారు. विश्ववेद स्वस्ति नो अरिष्ट नेमी स्वस्ति नो बृहस्पतिर्धरा तो సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధర్నా చేయడానికి యత్నించారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక కాంగ్రెస్ కార్యకర్త తల్లికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆమెను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె గాంధీలో మృతి చెందడంతో సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ పై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆయన ధర్నాకు దిగారు. జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చి చాలా మంది హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వచ్చారు. హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో గతంలో నర్సులు కూడా లేరు, రిక్రూట్మెంట్ లేదు. దాంతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. పోయినాక అజ్ఞాన నిన్న మొన్న కూడా హాస్పిటల్ కూడా ఇవన్నీ వాస్తవాలే ఇవన్నీ కూడా. కాబట్టి సంగమైతున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యాధి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చే వరకు కాపాడు కంటే కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్లో కలిపే కార్యక్రమే ఇంకో పనే లేదుగా మంత్రికి. కాబట్టి ఏది ఆరో విడత హరితహారంలో భాగంగా కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లో మొక్కలు నాటారు. భావి తరాలకు స్వచ్ఛమైన వాయువులను అందించడానికి మొక్కలు నాటడం అవసరమని కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు నగరానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను పెంచారన్నారు. చెట్లు నాటడం గొప్ప కాదు, వాటిని పరిరక్షించినప్పుడే మేలు జరుగుతుందని ఎమ్మెల్యే హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పడాల సతీష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత్రిత సాగు విధానం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని పటంచిరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. సంగారెడ్డి జిల్లా పటంచిరు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మ కమిటీ చైర్మన్ గడిల కుమార్ గౌడ్ అధ్యక్షతన రైతు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు కూరగాయల సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమన్వయం ద్వారా వ్యవసాయ రంగం విజయ పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. సూచన మేరకు వారు ఇచ్చే సలహాల మేరకు మరి మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ఎప్పుడు కూడా ద్వారా మన నియోజకవర్గానికి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఒక మంచి గుర్తుగా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కరోనా టైం సభాధ్యక్షుడు ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, అలాగే ఆత్మ కమిటీ డైరెక్టర్లు పత్రికా స్వార్నికి ముందుకు తీసుకుపోతే రైతులు ఎక్కడ నష్టపోకుండా రైతులకు ప్రోత్సహించి వారికి
सूचन सलहाल मन इपड़ी अदाटे ये मंदल पेटाले को मन गवर्नमेंट के लिए इक्विपमेंट शीटा देवी सिंग इक्विपमेंट उन्या सूचन सर्पंच प्राता फोन वाले कल కరోనాకు ఔషధంగా పరిగణిస్తున్న రెమిడిసివర్ ను హెటిరో డ్రగ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. అయితే దీనిని కొందరు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అధిగమించి నేరుగా పేషెంట్లకు అందించేందుకు కుక్కట్పల్లిలో ప్రత్యేక సెల్ కౌంటర్ ను ఏర్పాటు చేశారు. కుక్కట్పల్లి వై జంక్షన్ వద్ద అజిష్టా ఫార్మా ఆఫీస్ లో సేల్స్ ను ప్రారంభించారు. ఈ ఇంజెక్షన్లు కావాలనుకున్న వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ కాపీ టెస్ట్ రిజల్ట్ తీసుకురావాలని తెలిపారు. రిపోర్ట్స్ ఏమేం తీసుకుంటున్నారంటే కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నారు. రీజనబుల్ ప్రైస్ లో ఉంది, ఎంఆర్పి రేట్లో ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. బయటనే అయితే 40,000 30,000 అంటున్నారు. అసలు ఏందో ఈ గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకుంటలేదు. మాకు చాలా మంచి చాలా పరిస్థితి ఎట్లా ఉంటుందో చూసి మనం గవర్నమెంట్ చూడాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది హెటోస్తో వస్తుంది. ఈ కరోనా వ్యాక్సిన్ మాకు చాలా తక్కువ దొరకు తక్కువ దొరకటే ఎంఆర్పి ప్రైస్కి 32,400 రూపీస్కి వస్తుంది. బయట నేను చాలా సెర్చ్ చేశాను, చాలా డబుల్ ట్రిబుల్ ప్రైస్ చెప్తున్నారు. తర్వాత ఫైనల్గా గూగుల్లో అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరికింది మాకు. హెట్రో డ్రగ్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు కరోనా పేషెంట్స్కి, దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ద్వారకాపూర్లో సరైన రోడ్లు వైద్య సౌకర్యాలు లేక ప్రజలు నానాయాతన పడుతున్నారు. ఎన్నికల సమయంలో రోడ్లు నిర్మాణం చేసి వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన నాయకులు పత్తా లేకుండా పోవడంతో అక్కడి ప్రజలు పాలకులను అసహించుకుంటున్నారు. మీడియా ముందు వాళ్ల బాధలు ఏకరువు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకున్న ప్రధాన సమస్య రోడ్డు. ఈ రోడ్డుకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు వచ్చి, నేను ఈ అరకపూర్ అనేది గ్రామ పంచాయతీ, ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ తోగలేదు, ఈ విలేజ్లో బోయపల్లి బోర్డుకు తీసుకుపోయి పాలమ్ముకునే వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు ఆవులను బర్లను అన్ని. ఇంతవరకైతే మా ద్వారకాపూర్ గ్రామానికి మేము రోడ్ అయితే ఇంతకు మించి అయితే రోడ్ అయితే మేము ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడానికి మాత్రం నెంబర్ వన్ ఉంటారు, ఆ తర్వాత ఎలక్షన్ల తర్వాత మా ముఖాలు చూసిన వాళ్ళు కూడా ఇంతవరకు ఎవడు లేడు. ఇప్పటి వరకైనా ప్రజలు ద్వారకాపూర్ ప్రజలందరూ మా ఊరికేం వేరే ఏమైనా అడగట్లేదు, ఒక రోడ్డు వెళ్ళడానికి మాకు ఒక రోడ్డు సౌకర్యం కలిగిస్తే సరిపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిరుపేదలు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పిలుపునిచ్చారు. 16 వార్డులకు 8 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ కౌంటర్లను పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఆర్డీఓ వెంట ఉన్నారు. స్థానిక కౌన్సిలర్లు భూషణాచారి, వెంకటేష్ యాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మున్సిపాలిటీ అయిన పరిధిలో అల్లాపూర్ రావెల్లి బాణిలకే కేటాయించాలని మేము గౌరవనీయులైన కేసీఆర్ గారికి హరీష్రావు గారికి కోరుతున్నాము. 2018లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తూప్రాన్ గ్రామ పంచాయతీ పరిధి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శాంక్షన్ చేసిండు కాబట్టి మేము ఈరోజు మేము ఏమంటున్నాం, మున్సిపాలిటీ అయినందున తూప్రాన్ పట్టణ ప్రజలము ఇళ్లను శాంక్షన్ చేయవలసిందిగా మేము కోరడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడున్న 506 ఇళ్ళు కట్టిన ఇళ్లను తూప్రాన్ పాత గ్రామ పంచాయతీ పరిధి ప్రజలకే చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రం రేపల్లివాడ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోజున ఇసుక లారీ అడ్డంగా నిలిచిపోవడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సకాలంలో స్పందించిన పోలీసులు అడ్డంగా నిలిచిపోయిన లారీని తొలగించి లైన్ క్లియర్ చేశారు. ఇదే మ్యాటర్ కూడా ఏది కూడా
ప్రజలు కులమత భేదాలను వీడి ఐక్యతగా జీవించాలని నాయబ్ తహసీల్దార్ ఖాజా మైనుద్దీన్ జాతీయ పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుద్దనపల్లిలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ దేవ సతీష్ రెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమంలో గీర్గావర్ రఘు, గ్రామ రెవెన్యూ అధికారి రవి, అంబేద్కర్ సంఘాలు పాల్గొన్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఓన్లీ ఎస్సీలని కాదు, ఎస్సీలు కానీ బీసీలు కానీ అగ్రకులాలు కానీ ఎవ్వరం కానీ మాకంటే ఒక రిలేషన్షిప్ అంటే ఒక కుటుంబంలో చిన్నాన్న పెద్దనాన్న అన్న తమ్ముడు వరుసలు ఎట్లా ఉంటాయి పెట్టుకుంటుంది. బీసీలలో కూడా అదే అండదమ్ముల వరుసలు వరుసలు కూడా తేడా కాకుండా పిలుచుకునే ఏకైక కుటుంబం మా దృష్టిలో మేమే అని ఒక గొప్పగా చెప్పుకునే అవకాశం ఉన్నది. మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిరుపేదలైన 50 మైనారిటీ కుటుంబాలకు ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి సాబిర్ హుస్సేన్ బక్రీద్ పండుగ సేమియా కిట్ అందజేశారు. ఈ సందర్భంగా సాబిర్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మనకు ఉన్న దాంట్లో కొంత పేదవారికి దానం చేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ 50-60 ముస్లిం కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్లీ మా నిరుపేద కుటుంబం ఇక ముందు కూడా ఇలాంటి సోషల్ కార్యక్రమాలు మేము ప్రతిసారి చేస్తూ ఉంటాం. అంటుంది దయవల్ల నాకు ఇలాగే మనం అందరం మంచిగా ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ అందరి స్ఫూర్తితో చేస్తామని చెప్పి తెలియదు. కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యాన్ని తీసుకునే ప్రజలు భౌతిక దూరం పాటించడంలో ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోరబండ గ్రామంలో ఒకే రేషన్ షాపు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ స్పష్టం చేసింది. గతంలో సేవలందించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం రెండవ రేషన్ షాప్ను తిరిగి ప్రారంభించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు అనంత్ కాసయ్య మాట్లాడుతూ, ఇప్పటికే తహసీల్దార్కు దరఖాస్తు చేశామన్నారు. అనుమతులు రాగానే రెండో షాప్ను పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జరుగుతున్న వైనం ఈరోజు బోదులబండ గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినా కానీ 1000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 1000 రేషన్ కార్డులు కూడా ఒక షాప్లో ఈ తీసుకోవడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సత్వరమే ఈ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ ప్రస్తుతం కరోనా విపత్కర సందర్భంలో ఈ రేషన్ తీసుకోవడానికి ఈ చాలా దూరం నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినాక కూడా ఈ కరోనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు వెంబడే స్పందించి ఈ యొక్క గత 10 సంవత్సరాల నుంచి మా సొసైటీ నుంచి రేషన్ షాప్ ఆర్డీఓకి ఎంఆర్ఓ గారికి ఇలాకి ఇచ్చి దాన్ని పునరుద్ధరించమని పోవటం జరిగింది. ఈలోపు కరోనా వల్ల అది ఇంతవరకు రాలేదు. ఆర్డీఓ గారు కూడా మేము ఏమైనా చెప్పాము పుస్తకాలు ఈలో కరోనా వల్ల అయిపోయింది. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరోనా మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు సాంప్రదాయాలు గాలి కొదిలేశారు. ఒకే రోజు శ్మశాన వాటికలో ఒకే చితిపై 3 కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారు. 3 చితులపై 9 కరోనా మృతదేహాలను దహనం చేశారు. శ్మశానంలో ఒకే రోజు 9 కరోనా మృతదేహాలను దహనం చేయడంతో వరంగల్ మాట్వాడ పోతన నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా బేల్ రామచంద్రాపురంలోని స్థానిక యాజమాన్యం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర బీఎంఎస్ పిలుపు మేరకు ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర బీహెచ్ఈఎల్ బీఎంఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలని, చేసిన డిఏను వెంటనే విడుదల చేయాలని, స్కూల్స్ క్యాంటీన్స్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీలను కొనసాగించాలని, కరోనా టెస్టులను మన హాస్పిటల్లోనే చేయాలని మరియు కరోనా ట్రీట్మెంట్ కు కరోనా హాస్పిటల్ కి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ పోయారు, బెడ్ లేవు, అక్కడ బెడ్స్ లేవు, మరి మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం, మరి హాస్పిటల్లో పిపి శర్మ గారు, జిఎం గారు, వారు సరైనటువంటి ఫైతలు అందించడం లేదు. సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిఎస్ఎల్ కార్మికుల యొక్క 50% పరీక్షను విడుదల చేయాలి. 24వ తారీఖు నుండి మరి 30 తారీఖు వరకు ఒక 1 వీక్ జాగో సర్కార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ధర్నా నిర్వహించాలని ఆల్ ఇండియాలో నిర్ణయం జరిగింది. ఆ మేరకు మన బిహెచ్ వైద్యాన్ని అందించాలని కోరుతున్నాం. నిన్నగాక మొన్న మరి కౌసల్య అనేటువంటి ఒక రిటైర్మెంట్ ఉద్యోగి యొక్క సత్యమణి గారు శనివారం చూపెట్టుకుంటే హాస్పిటల్లో నార్మల్ గా ఉందన్నారు. సోమవారం నాడు హాస్పిటల్కి వస్తే మరి వికటి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరిగిన కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు తెరాస కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కోఆప్షన్ సభ్యులుగా అంబదాస్, యశోదాస్, సాబరా బేగం, లాయిక్ ను ఎన్నుకోవడం జరిగింది. మహమ్మారి గత 4-5 మాసాల నుంచి ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అడిగా తీసుకోవడం జరిగింది. లాక్డౌన్ కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, శానిటైజేషన్ కానీ, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఉద్దేశించిన వారు ఈరోజు మనకు ఇమ్యూనిటీ అంటే మనకు రోగ నిరోధక శక్తి పెంచి ఒకవేళ కరోనా వచ్చినా తట్టుకొని మనం పద్కాండమైన నియోజకవర్గంలో కానీ నారాయణ నియోజకవర్గంలో కానీ కరోనాతో చనిపోకూడదని శపథం చేసి వారికి కార్యక్రమం చేపట్టడం. నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటీవల జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన గజానంద్ కుటుంబాన్ని రాష్ట్ర లంబాడా హక్కుల జేఏసీ నాయకులు పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఓట్లు మండలం జేత్రం తండాలో ఇరు వర్గాలు శాంతి సమన్వయంతో కలిసి ఉండాలని లంబాడా జేఏసీ జిల్లా కార్యదర్శి జాదవ్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆస్తి నష్టం జరిగిన బాధితులను ఇళ్లను సందర్శించారు. జాతీయ ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని జేఏసీ నాయకులు కోరారు. టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా మారిందని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కమిషన్లు వచ్చే కాంట్రాక్టర్లపై శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రోడ్డు వెడల్పు సందర్భంగా నష్టపోయిన 200 మంది బాధితులకు పరిహారం ఇప్పించడంలో మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నా మంత్రి చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తి స్థాయిలో కూడా ఈరోజు అభివృద్ధి వ్యాపారస్తులందరినీ కూడా దాదాపుగా 35 ఫీట్లకు మరి వాళ్ళందరినీ కూడా ఉప్పేయటం, తర్వాత 40 ఫీట్లు కావాలని ఈరోజు ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు బలవంతంగా కూల్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక ప్రధాన పట్టణ రోడ్డు విశాలంగా చేసే క్రమంలో తీర్చి ఈరోజు దానిని పూర్తి చేయొచ్చు. మరి ఆనాడు మంత్రి గారు ఎవరైతే షాపులు కోల్పోయినో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో షాపులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఆ విధంగా మీరు ఎందుకు ఇవ్వలేకపోతుందని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
ఆడపిల్ల పుట్టిందని ఇంటి నుండి తరిమేసిన భర్త ఇంటి ముందు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది ఓ ఇల్లాలు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం నాపూర్ గ్రామానికి చెందిన రాజు నాయక్ కూతురు నిర్మలకు 2 సంవత్సరాల క్రితం చిన్నపెండ్యాలకు చెందిన బాలరాజుతో వివాహం జరిగింది. నిర్మల గర్భం దాల్చడంతో ప్రసవం నిమిత్తం అత్తగారింట్లో వదిలి వచ్చాడు. నిర్మల ఆడపిల్లకు జన్మనివ్వడంతో తల్లిదండ్రులతో కలిసి వేధించడం మొదలు పెట్టాడని ఆమె తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ కన్న కూతురుతో పాటు భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయ పోరాటం చేస్తోంది. పెళ్ళై 2.5 సంవత్సరాలు అయింది సార్. ఒక నెల మంచిగా చూసుకున్నారు, అంతే ఒక నెల తర్వాత ఆ రోజు టార్చరే. ఇంట్లో అన్నం పెట్టారు, ఏం పెట్టారు, పాచిపోయిన అన్నం పెడతారు. రాత్రి అందరూ చేయి ఆయన కోరి ఏం కావాలని నేను అనుకున్నాను. మా అమ్మది అయితే మా మధ్య కూతురు అని మాత్రం ఎక్కడైతే నేను కేసు పెట్టడానికి పోతే నేను డైవర్స్ తీసుకుంటా, నేను కోర్టుకు పోతా. నా పాపతో సంబంధం లేదు, నీ తండ్రి చెప్తావా, ఎవరికైనా బయట చెప్పిన అనుకుని చంపుతాం. సిరిసిల్ల రాజు ఎట్లా గ్యాస్ లీక్ చేసి చెప్తాడో అట్లా చంపు. గ్యాస్ లీక్ చేసింది ఒకసారి, ఇంకా 20 లక్షలు కావాలి, నువ్వు కట్నం తేపో, కూతురు పుట్టిందని చెప్పింది. ఏం పని చెయ్య. ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని లక్షల రూపాయలు దండుకున్న తహసీల్దార్ బదిలీ అయ్యారు. విషయం తెలిసిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం తహసీల్దార్ ప్రభుత్వ భూమి సాగుదారులైన తమకు పట్టాలు ఇస్తామని 1,00,000 రూపాయలు లంచంగా తీసుకున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. పట్టాల పేరుతో డబ్బులు తీసుకున్న తహసీల్దార్ బదిలీపై వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను నిలదీస్తున్నారు. రాజు రాజు కరోనా బాగుంది. ఎందుకంటే మనం కైమేసే తీసుకుంటే బాగుంటుంది అని రావాలి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ జాతరను పోలీస్ శాఖ సర్వ సమాజ్ సంయుక్తంగా నిర్వహించారు. అతి స్వల్ప జన సమూహంతో పూజా కార్యక్రమాలు చేశారు. పూజా కార్యక్రమానికి వచ్చిన భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించారు. సిఐ రాఘవేందర్, ఆర్ఎస్ఐ విజయనారాయణ, యాదగిరి గౌడ్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. జెండా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి ఈనందున వారికి కూడా భగవంతుని ఆశీర్వాదంతో చాలా సంతోషంగా మంచిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు, మంచిగా ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేవుడికి కూడా మళ్ళా సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆర్మూర్ ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం రామదాస్పల్లి గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గు గోదాం నడుపుతున్నారనే సమాచారంతో, బొగ్గును కల్తీ చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. గతంలో కూడా 2018లో ఇదే బొగ్గు గోదాంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేసి వారిని రిమాండ్ కు పంపించిన కల్తీ కేటుగాళ్లు మాత్రం బొగ్గును కల్తీ చేయకుండా ఉండలేకపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో రైతు వేదిక పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు.
విజయనగర్ డివిజన్ లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పటాన్ చెరువులో జరిగిన రైతు కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కరోనా ఔషధం రెమిడిసివర్ ను ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామన్న అజిస్టా ఫార్మా కంపెనీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.